Hello everyone, respected subscribers and viewers. Nenandi Praveen Kumar from NSSR Tectronics channel. Iroju mi andar kosam oka interesting ana project teeskochanu. Adenti ante automatic power saving system. Dadapu ee project gurinchi meer chaala varaki chusi vini untaru. Idi demerit ni overcome chestu nenu ee project ni implement chesanu. Adento oka movie dwara meeku cheptanu. Horror movie and Tollywood avunu ane horror movie undi kadandi. ఆ మూవీలో ఒక హీరోయిన్ హీరో అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఒక హాల్ ఆర్ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. అలాగే వేరే ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జిట్ అవుతారో బయటికి అప్పుడు లైట్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి. అక్కడ నేను నోటీస్ చేసిన డిమెరిట్ ఏంటి అంటే మార్నింగ్ టైం అంటే సన్ లైట్ పడినప్పుడు అంటే కావాల్సినంత వెలుతురు రూమ్ లోపల వచ్చినప్పుడు కూడా ఈ లైట్ అనేది పర్సన్ లోపలికి వచ్చినప్పుడు ఆన్ అవుతుంది, అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఆఫ్ అవుతుంది. సో అక్కడ ఏమవుతుందంటే మార్నింగ్ టైం మనకు అవసరం లేనప్పుడు కూడా లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఆన్ అవ్వటం వల్ల మనకు పవర్ వేస్ట్ అవుతుంది. సో నేను ఆ డిమెరిట్ని ఓవర్కమ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ చేశాను అన్నమాట. అయితే ఈ ప్రాజెక్ట్లో 2 కండిషన్స్ నేను యూస్ చేశాను. యాక్చువల్ లాజిక్ గేట్స్లో అండ్ గేట్ అనే లాజిక్ కాన్సెప్ట్ని తీసుకొని ఈ ప్రాజెక్ట్కి హెల్ప్ఫుల్గా తీసుకున్నాను. అదేంటి అంటే ఇక్కడ నేను 2 కండిషన్స్ ఏంటి అంటే ఒకసారి పర్సన్ రూమ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ రూమ్ లోపల చీకటిగా ఉంటే మాత్రమే మనకి లైట్ అనేది ఆన్ కావాలి. సపోజ్ ఆ పర్సన్ లోపలికి ఎంటర్ అయినప్పుడు వెలుతురుగా ఉందనుకోండి, అప్పుడు మనకి లైట్ ఎందుకని వేస్ట్ కదా. సో అంటే ఆ పవర్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఈ ప్రాజెక్ట్ అన్నమాట. మార్నింగ్ మనకి సూర్యుడు వెలుతురు రూమ్ పడ తర్వాత కూడా మనకి లైట్ అనేది స్టిల్ ఆన్ అయి ఉంటుంది. సో అలా కాకుండా మనకి కావాల్సినంత వెలుతురు రూమ్ లోపల వచ్చినప్పుడు ఇంకా ఆ లైట్స్ అనేవి ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేలాగా ఈ పవర్ సేవింగ్ సిస్టమ్ అనేది చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ అయితే మనకు 2 ఇన్పుట్స్ ఏంటి అంటే ఒక రూమ్ లోపల చీకటిగా ఉందా లేదా అని మనకి ఓకే రైట్ మనకి రూమ్ లోపల చీకటిగా ఉందా వెలుతురు కదా అని చెప్పడానికి మనకి ఇక్కడ ఒక సెన్సర్ ఉంది, ఎల్డిఆర్ సెన్సర్ అని. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఐఆర్పీ సెన్సర్స్ ఉన్నాయి. అంటే ఇది ఏంటంటే సెకండ్ ఇన్పుట్. అంటే ఈ ఇన్పుట్ ద్వారా ఏం జరుగుతుందంటే మనకి ఒక వ్యక్తి లోపలికి వచ్చాడా లేదా లోపల నుంచి బయటకు వచ్చాడా అంటే ఇంటి లోపల నుంచి బయటకు వచ్చాడని తెలుస్తుంది. అంటే ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ అనేది ఈ డేటా ఇస్తుంది అనమాట. ఈ 2 డేటా తీసుకుని వెళ్ళి మైక్రోకంట్రోలర్కి ఇస్తాము. ఇదేంటంటే 8MEGA 328P మైక్రోకంట్రోలర్. దీని లోపల ప్రాసెసర్కి మనకి ఎప్పుడు లైట్ ఆన్ కావాలి ఎప్పుడు ఆఫ్ కావాలి అనేది డిసైడ్ అయ్యి అలాగా పవర్ అనేది సేవింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వర్కింగ్లోకి వెళ్ళిపోదాం. సో మీరందరూ ఇంట్రెస్టింగ్గా ఉంటారని చూస్తున్నాను. సో ఐ హోప్ అంటే మీ అందరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఫోకస్గా వింటారని అనుకుంటున్నాను. రైట్, సో ఇప్పుడు మనం ఫస్ట్ చీకటిగా అంటే రూమ్ లోపల చీకటి క్రియేట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు మనం రూమ్ లోపల చీకటి క్రియేట్ చేసాము అంటే సో ఇప్పుడు మనకేమవుతుందంటే ఇప్పుడు రూమ్ లోపల చీకటిగా ఉంది, ఇప్పుడు నేను లోపల రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. సో అప్పుడు మాత్రమే లైట్ ఆన్ అవుతుంది చూడండి. చూసారా ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఫోకస్ చేసి చూస్తే పర్సన్ ఎంటర్ ఇన్సైడ్ అండ్ ఎల్డిఆర్ ఇస్ 0. ఇంకా మనం జూమ్ చేసి చూస్తే చూడండి ఇక్కడ ఏం చూపిస్తుంది? పర్సన్ ఎంటర్ ఇన్సైడ్ అండ్ లైట్ ఇంటెన్సిటీ అంటే ఇక్కడ చీకటిగా ఉంది లైట్ అనందుకని ఆన్ అయింది అని ఇక్కడ మనకి మెసేజ్ డిస్ప్లే చేస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు చీకటిగానే ఉంది కానీ పర్సన్ బయటికి వచ్చేసాడు రూమ్ లోపల నుంచి, అప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఇంకొక మెసేజ్ చూడండి, ఇప్పుడేమవుతుంది? పర్సన్ వెంట్ అవుట్ సైడ్ అండ్ ఎల్డిఆర్ ఈజ్ 7%. అంటే ప్రీవియస్గా లైట్ ఆన్ అయినందుకంది అది డేటా తీసుకుంది అనమాట. సో లైట్ అనేది ఆఫ్ అయింది. అంటే ఇప్పుడు ఏమిటంటే మనం పర్సన్ లోపల లేనప్పుడు లైట్ ఉన్నా అంటే చీకటికి ఉన్నా వెలుతురుకు ఉన్నా ఇంకా మనకు అవసరం లేదు కదండి. సో అలాగే ఆటోమేటిక్గా పవర్ అనేది సేవ్ అవుతుంది. ఇది ఓకే రైట్. నెక్స్ట్ నేను చెప్పిన అంటే డిమిట్ అని చెప్పాను కదండి, ఒకవేళ సన్ లైట్ ఉన్నప్పుడు పర్సన్ లోపలికి ఎంటర్ అయినప్పుడు అది ఎలా పవర్ సేవ్ అవుతుందో చూడండి. ఓకే రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ సన్లైట్ క్రియేట్ చేద్దాం అంటే మెయిన్ మొబైల్ లైట్ ద్వారా. సో ఇక్కడ నేను చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను మొబైల్ లైట్ యూజ్ చేస్తున్నాను అంటే మనకి. సో ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సన్లైట్ పడింది అనుకోండి ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు నేనేం చేస్తాను అంటే రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం మెసేజ్ వచ్చిందో,
పర్సన్ ఎంటర్ ఇన్ సైట్ బట్ ఎల్డిఆర్ ఈజ్ 83%. అంటే వ్యక్తి లోపలికి వచ్చాడు కానీ లైట్ ఇంటెన్సిటీ 83% ఉంటుంది. సో అందువల్ల లైట్ ఆఫ్ అయిందని చెప్తుంది. అంటే మనకు కావాల్సినంత వెలుతురు సన్లైట్ ద్వారా వచ్చింది. సో అప్పుడు ఈ లైట్ ఎందుకు అని చెప్పి ఈ లైట్ ఆఫ్ అయిపోయింది. అలా మనకు పవర్ సేవ్ అయింది. సేమ్ అలాగే ఇప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఓకే రైట్, ఇప్పుడు మీరు డిస్ప్లే దగ్గర నోటీస్ చేస్తే చూడండి, ఇప్పుడు పర్సన్ వెంట్ అవుట్ సైడ్, ఎల్డిఆర్ ఈజ్ స్టిల్ 83%, లైట్ ఈజ్ ఆఫ్. ఇప్పుడు మన వ్యక్తి అంటే వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు, అప్పుడు కండిషన్ సాటిస్ఫై అయింది, మనకి కావాల్సినంత వెలుతురు ఉన్నా కానీ పర్సన్ లోపల లేడు, అలాగే వెలుతురు ఉంది కాబట్టి లైట్ అనేది ఆఫ్ అయింది. ఇలాగా ఈ టూ కండిషన్స్ ద్వారా మనకి పవర్ అనేది సేవ్ అవుతుంది. సో మీ ఈ పాటికి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చండి, అంటే ఈ డార్క్నెస్ని అలాగే మనం డార్క్నెస్ ద్వారా వచ్చిన బేస్ చేసుకుని వచ్చిన రూమ్ లైటు అలాగే సన్లైట్ ఈ మూడింటిని ఎలా డిఫర్ చేస్తామో, ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే, ఎప్పుడైతే ఇక్కడ నేను టూ థ్రెష్హోల్డ్ అంటే ఇక్కడ టూ పాయింట్స్ చూసేసానండి, లోయర్ థ్రెష్హోల్డ్ పాయింట్, అప్పర్ థ్రెష్హోల్డ్ పాయింట్. లోయర్ పాయింట్ని దాటినప్పుడు మనకి లైట్ ఆన్ అవుతుంది, అంటే ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 50% డార్క్నెస్ దాటినప్పుడు. అయితే ఈ రూమ్ లైట్ అనేది మ్యాక్సిమం మనం అప్పర్ థ్రెష్హోల్డ్ పాయింట్ కన్నా తక్కువ పెట్టుకుంటాము, ఎందుకంటే మరి డిఫరెన్స్ తెలియాలి కదా సన్లైట్ ఏంటిది రూమ్ లైట్ ఏంటిదని. రెండు ఒకే రేంజ్లో ఉంటే ఏమవుతుందంటే ఇమీడియట్గా ఈ రూమ్ లైట్ ఆన్ కాగానే ఆటోమేటిక్గా ఈ సన్లైట్ అని కానీ కన్సిడర్ చేసుకొని సిస్టమ్ ఆఫ్ అవుతుంది. అలా కాకుండా ఉండడానికి అని చెప్పి అప్పర్ థ్రెష్హోల్డ్ పాయింట్ని మనం కన్సిడర్ చేసుకుంటాము. సో ఎప్పుడైతే అప్పర్ థ్రెష్హోల్డ్ పాయింట్ గ్రేటర్ దెన్ అయినప్పుడు మాత్రమే సన్లైట్ వచ్చిందని కన్సిడర్ చేసుకొని అప్పుడు ఈ లైట్ అనేది ఆఫ్ అవుతుంది. ఇలాగా మనం అప్పర్ థ్రెష్హోల్డ్ పాయింట్ అండ్ లోయర్ థ్రెష్హోల్డ్ పాయింట్ ఉపయోగించుకొని ఈ సక్సెస్ఫుల్గా వర్క్ ఎలా చేసుకుంటాము. ఒక్కొక్కసారి మనం డెమో చూద్దామండి. ఓకే ఇప్పుడు మళ్ళీ మనం చీకటి రూమ్ లోపల చీకటి క్రియేట్ చేసాము, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు చూడండి సెకండ్ టైం కేసుని చెక్ చేస్తున్నాము. ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, పర్సన్ ఎంటర్ ఇన్ సైడ్, ఎల్డిఆర్ ఈజ్ 83%, లైట్ ఈజ్ ఆఫ్. వై, ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ మనం ఇక్కడ క్రియేట్ చేసాం ఆర్టిఫిషియల్ సన్లైట్. సో అక్కడ కావాల్సినంత వెలుతురు ఉంది కాబట్టి అందుకని లైట్ ఆన్ కాలేదు. ఇప్పుడు నేను చేస్తాను అంటే దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. ఓకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం సెకండ్ టైం. ఇప్పుడు చూడండి, ఇప్పుడేం డిస్ప్లే అయింది. ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా చూడండి, మనకి లైట్ అనేది ఆన్ అయింది రూమ్ లోపల. సో ఇప్పుడు చూస్తే పర్సన్ ఎంటర్ ఇన్ సైడ్, ఎల్డిఆర్ ఈజ్ 0 అండ్ లైట్ ఇంటెన్సిటీ ఈజ్ ఆన్. సో ఎప్పుడైతే మళ్ళీ పర్సన్ బయటకు ఎగ్జిట్ అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు నేను బయటకు ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఇలాగా ఇప్పుడు చూడండి, పర్సన్ వెంట్ అవుట్ సైడ్ అండ్ లైట్ ఈజ్ ఆఫ్ అని చూపిస్తుంది. ఓకే ఇలాగా మనకి పవర్ అనేది సేవ్ అవుతుంది. ఇనీషియల్గా సారీ చెప్పడం మర్చిపోయాను. ఇదేంటంటే మనం ఒక పర్సన్ ఎంటర్ అవుతున్నాడో లోపలికి ఎలా బయటకు ఎగ్జిట్ అవుతున్నాడో అని చెప్తాను కదా, అది ఎలా అంటే చూడండి, ఎప్పుడైతే పర్సన్ ఇటు సైడ్ నుంచి అటు వెళ్ళాడో అంటే అప్పుడేమవుతుందంటే మనకి ఇండికేషన్, ఎప్పుడైతే ఇటువైపు ఉన్న పర్సన్ అటువైపు వెళ్ళినప్పుడు అప్పుడు మనకేం చూపిస్తుంది అంటే పర్సన్ లోపలికి ఎంటర్ అయ్యాడు అని అర్థం. అలాగే ఎప్పుడైతే అటు నుంచి ఇటువైపు వచ్చినప్పుడు పర్సన్ ఎగ్జిట్ అయ్యాడు అని. ఇలాగ ఈ సెన్సర్ డేటా తీసుకుని మైక్రో కంట్రోల్ ప్రాసెస్ చేసుకుంటుంది, అలా రెస్పెక్టివ్ లైట్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేస్తుందండి. సో ఇదండి ఈ నేను డీమెరిట్ని ఓవర్కమ్ చేసి ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేసింది. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి పార్ట్ 1 వీడియోలో నేను చేశాను. సో అది మీరు చూడవచ్చు ఒకసారి బ్యాక్ వెళ్ళి. అలాగే టిక్ టిక్ అని కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే గంటను ఒకసారి ప్రెస్ చేయండి. సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఏదో ఒక రకంగా యూస్ఫుల్ అవుతుందని నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఓకే అలాగే వ్యూవర్స్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి నా ఛానల్ని. ఓకే ఫ్రమ్ మై ఛానల్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ టెక్ట్రానిక్స్. సో ఆల్ అబౌట్ అవర్ మెకట్రానిక్ ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.